చేనేత పరిశ్రమ కార్మికులు రెక్కాడితే డొక్కాడని బ్రతుకులుగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత ఐడి కార్డులు పాస్బుక్లు ఉచితంగా పంచమని కేంద్ర గవర్నమెంట్ మరియు జోలిశేఖర రామప్ప ఆదేశాలను జారీ చేయగా ఆ ఆదేశాలను ధిక్కరించి చేనేత ఐడి కార్డులు పాస్బుక్లకు 60 రూపాయలను వసూలు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు అక్రమదారులు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో చేనేత కార్మికుల వద్ద సొమ్మును నిలువుగా దోచుకుంటున్నారు. చేనేత కార్మికుల వద్ద స్వచ్ఛంద సంస్థలు వారి వారి అనుచరులు వారి మధ్య ఉన్నటువంటి వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై మండల చేనేత కార్మికులు చేనేత అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున మహిళలు అక్కడికి చేరుకుని ఉచితంగా ఇవ్వవలసిన ఐడి కార్డులు పాస్ పుస్తకాలు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు అని నిలదీశారు. చేనేత కార్మికుని నిలువు దోపిడీ చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేవాళ్ళు ముందర తెలియజేస్తున్నాను. నాకు కూడా మగ్గం ఉంది, దొంగదేయం కాదు, ఒరిజినల్ బుక్కే. దొంగదేయం కాదు,